కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. వ్యాపార అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చినప్పటికీ రైతు బజార్లు, పూలు, పండ్ల మార్కెట్లు ఉదయం 10టికే మూతపడ్డాయి. లాక్డౌన్ తొలి రోజు హైదరాబాద్ లో ఉదయం నుంచే హడావిడి కనిపించింది. అన్ని రైతు బజార్లు, మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. 4 గంటలే అనుమతి ఇవ్వడంతో పల్లెల నుంచి కూరగాయలు సమయానికి రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. టోకు మార్కెట్ నుంచి సరుకు తెచ్చుకుని బేరం మొదలు పెట్టేసరికే సమయం అయిపోతుందని వాపోతున్నారు. బానే ఉన్నాయి కానీ తేయడానికి ఇబ్బంది అవుతుంది, చైన్ లోకి వెళ్ళి దింపడానికి ఇబ్బంది అవుతుంది, భయం వేస్తుందని అందరు రావట్లేదు. అందరు మంచి గురించే కదా ఆలు చేసేది. ఫుల్ వచ్చారు, పరిస్థితి ఎట్లుంటుందో అని ఫుల్ వచ్చారు. పొద్దున నుంచి పర్వాలేదు, మేము అమ్మలేదు, నిన్ననే అమ్మిన తెచ్చినాం, ఆడబెట్టినాం, మళ్ళీ బంద్ చేస్తారని పెట్టేసి. 6 గంటల గురించి ఎవరు వస్తలేదు. దెబ్బ కంపల్సరీ ఉంటాయి సార్. పుట్టికి రావాలి, కూశాలి, వెళ్ళిపోవాలి. వ్యాపారం ఏం లేదు. జనం లాక్డౌన్ సార్, అది నిన్న తీసుకున్నాడు అందరు. ఇక ఎవరు వస్తలేదు, ఏం పోలేదు సార్. 2 సంచులు అవి పోయినా అయిపోయా. లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా ఉంది సార్, చాలా చాలా ఘోరం. కరోనా కూడా అట్లా ఉంది, లాక్డౌన్ ఎఫెక్ట్ ఉంది. మాకు మార్కెట్ అయితే మేము సోషల్ డిస్టెన్స్ అది అయితే బాగా చేసుకుంటున్నాం. మీకు ఎంత వచ్చింది అయితే ఫస్ట్ లాక్డౌన్ కూడా కొద్దిగా నడిచింది సార్. రేపటిసారి పెద్ద ఏముండదు, బిజినెస్ అందరూ సహకరించుకోవాలి కదా. నష్టం బాగానే జరుగుతుంది సార్. ఇప్పుడైతే కూరగాయలకైతే పోతులేవు తెచ్చుకున్నాయి, 20-30 కిలోలు పోతుంది. వాళ్ళకు బస్సు సౌకర్యం ఉండదు, నా ఆటోలు ఉండేవి కదా సార్. 10 వరకు అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు ఉండేది. ఇంకేమొస్తారు రైతులు? పొద్దున 5 గంటల నుంచి ఈ మార్కెట్ నుంచి ఆ మార్కెట్కి వచ్చేదాకానే 8 అవుతుంది. తెచ్చి కింద వేసి అమ్మదాకా అప్పటికి 9-9:30 అవుతుంది. ఈ మళ్ళీ గంటలకు కూలోళ్ళకి ఏమి ఇవ్వాలి, మేమేమి తీసుకోవాలి. 15 పనులు వాటిని ఇప్పుడు ఉన్నంత మాల వాళ్ళకి ఏ ప్రభుత్వం మాకు కట్టిస్తుంది? ఇప్పుడు 1 గంట దాకా ఇస్తే అమ్ముకోనికి వస్తారు, లేకపోతే రైతులు లాస్ అయిపోతాం, మేము లాస్ అయిపోతాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి 15-20 నిమిషాల బంద్ చేయకొట్టారు. 1 కిలో అవటమంటే 300 రూపాయలు కూలి ఇవ్వాలంటున్నారు. ఏడు నుంచి సంపాదించి ఇస్తాం, మొత్తం మాల అట్లనే మెలిగింది. ఉరేసుకొని చచ్చిపోయినంత పరిస్థితి చేస్తున్నారు కేసీఆర్ సార్. నిత్యం 2 తెలుగు రాష్ట్రాల రైతులతో కళకళలాడే గుడిమల్కాపూర్ పూల మార్కెట్ బోసిపోయింది. పూలు అమ్ముడుపోకపోవడంతో పారబోసి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ ఒకటే మార్గమని చెబుతున్నారు. సామాజిక బాధ్యతతో అందరూ ఆంక్షలు పాటించాలని సూచిస్తున్నారు. లాక్డౌన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. నిజంగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. పబ్లిక్ వదిలేస్తుంటే వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. ఎక్కువ ఉంటే ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఎక్కువ ఉండకూడదు, తక్కువలో కానీ చేసుకుంటారు కాబట్టి. ఎక్కువ ఉంటే మళ్ళీ ఉపయోగం లేదు, నైట్ కర్ఫ్యూ లాగా ఉంటుంది. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే బాగుంటుంది సార్. ఈ ప్రభుత్వం చేసేది ఏం కాదు, ప్రజలలో ఎక్కువ అవేర్నెస్ రావాలి. మేము అనంతపురం జిల్లా కదిరి తాలూకా నుంచి అక్కడి నుంచి కనకాంబరం ఇక్కడ కట్టించి అల్లించి పంపిస్తాము. 10 రోజులకు నెలకు వచ్చి ఇక్కడ నుంచి కలెక్షన్ తీసుకుని పోతుంటాము. అలా చేస్తే 1 నెల స్వచ్ఛతంగా ఈ కేసులు అనేది తగ్గుతాయి. మా కేసులో ఎక్కువ ఉన్నాయి పేదలు. ఆ పూటకు ఆ పూటకు తీసుకొని కష్టపడి తినే వాళ్ళకు చాలా ఇబ్బంది. అట్లా చేసేస్తే 1 నెల కంటిన్యూ పెడితే బాగుంటుంది. జనాలు వ్యాపారం నిలిచినా ఏం మామూలు ఏం లేదు, మనకేం బాధ ఏం లేదు. కానీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా. జంట నగరాల్లో వారాంతపు సంతలు కూడా ఎత్తేశారు. లాక్డౌన్ తొలి రోజున రాజధానిలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారు.